నట్టుగా ఢిల్లీ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాం ఇంకొక విషయం కూడా మొన్న ఢిల్లీ స్కామ్ రాగానే మన హాఫ్ టికెట్ పరిగెత్తుకుంటా పోయాడు ఢిల్లీకి యాంద్ర ఇంత తొందరగా పోయాడు మొన్నే కదా పోయేసి వచ్చాడు అనుకున్నాం ఏందంటే అక్కడ డొంక కదిలితే ఫ్యామిలీలు ఇరుక్కుంటాయని అతనికి బాగా తెలుసు అది ఢిల్లీకి పోయి బతిమలాడుకున్నాడు కాళ్ళు పట్టుకున్నాడు నాకైతే తెలియదు కానీ న్యాయం జరగద్ది ధర్మం గెలుస్తుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీని మీద అందరూ కూడా పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మన డబ్బులు దోసుకొని అంటే ఆంధ్రప్రదేశ్ లో 5000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు టర్నోవర్ లో 2000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటే సాలదు మళ్ళీ ఢిల్లీలో పోయి ఏలు పెట్టాలి ఈ రోజు విజయసాయి రెడ్డిని పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నాం నీకు ఎందుకు నిన్ను పంపించింది ఢిల్లీకి మేమా దేని పంపించామా ఆడి పోయి స్పెషల్ స్టేటస్ ముందు పోరాడమన్నాం పోలవరం రావాల్సిన బకాయిలు తీసుకోరమ్మని చెప్పి పంపించారు నిన్ను నువ్వేం చేస్తావు పోయి ఆడ పోయి సారాయి అంగళ్ళల్లో టెండర్లు వేపిస్తా సారాయి ఒక బ్రోకర్ ఒక సారాయి బ్రోకర్గా ఢిల్లీలో తయారయ్యావంటే నిజంగా చాలా బాధగా ఉంది అసలు నువ్వు మా ఊరు అని చెప్పుకునే దానికి కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా నేను మనవి చేస్తున్నాను దయచేసి ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ సో దీన్ని ఏదో కామెడీగా లేకపోతే ఏదో హాస్య దీంట్లో తీసుకుపోవడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇది 10 మంది ఆరోగ్యాలకు సంబంధించింది 10 మంది జీవితాలు 10 తాలిబొట్లు ఆడపడుచులు వీళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు ఈ సారాయి వల్ల మీరందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.